మెదక్ జిల్లా జయగుంట మండలంలోని పలు గ్రామాలలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా శివభక్తులు అభిషేకాలు చేశారు. శివాలయాల్లో భక్తులు శివనామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ఉల్లి తిమ్మైపల్లి ఆలయ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, పురాతనమైన 700 సంవత్సరాల క్రితం ఉద్భవించిన శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని, బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఆలయానికి దాతలు ముందుకు వచ్చి తోడ్పడాలని ఆలయ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, కుమ్మరి సత్యం, ప్రశాంత్, సురేష్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే వచ్చి అభిషేకాలు నిర్వహించుకొని మరి ఆ స్వామి యొక్క ఆశీర్వాదం పొందుతున్నాము. భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ ఆలయ నిధుల్లో ఉన్నటువంటి శివుని దర్శించుకొని వారి యొక్క అనుగ్రహం పొందాలి. అదేవిధంగా ఈ ఆలయం యొక్క అభివృద్ధికి కూడా మరి ఇతోలికంగా వాళ్ళకి తోచిన విధంగా ఇంకా అభివృద్ధి చెందించి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చెందించాలని కోరుతున్నాను. శివాలయము ఇప్పటిది కాదు, 500 సంవత్సరాలు నిర్మాణం కావించిన దేవాలయం ఎంతో ప్రతిష్ఠితున్నది. చుట్టుపక్కల చేవుట మండలంలో ఉల్లిమాయపల్లి గ్రామంలో ఉన్నటువంటి శివాలయం ఈ చుట్టుముక్కడ ఎక్కడ కూడా లేదు కాబట్టి చుట్టుముక్కడ గ్రామ ప్రజలు, తిన్నపల్లి గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఇంతవరకు ఈ అభివృద్ధి జరిగింది. ఇక రేపు రేపు కూడా మీ అందరూ అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ శక్తి చెప్పాలి. చుట్టుముక్కడ గ్రామ ప్రజలందరూ రాజుల మందు కూడా ఉంటాయి, ఎందుకంటే ఆ నన్ను కూడా సదవు ఉంటాయి. ఈ 3 రోజులు బ్రహ్మాండంగా కలిసి అందరూ సదవుతూ అర్జిస్తున్నారు. వెలిసిన శివాలయము అధిక జనాలు భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. శివుడు కూడా మంచి పూజలు, ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కూడా ఇంట్రెస్ట్ తోటి పూజ విధానాన్ని నిర్వహించారు. భక్తులు కూడా అన్ని విధాల సౌకర్యం ఉంచున్నారు. ఇంతతో శివరాత్రి సందర్భంగా ఏంటంటే ఒక్క పొద్దులు నిర్వహిస్తా ఉంటాం. ఒక్క పొద్దులు అంటే ఈరోజు సాత్వికంగా కొంచెం సాత్వికంగా అల్పాహారం భోంచేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు శివుడు మనం రోజు మనం తినే ఆహారం అరిగించడం అంటే అది కొంచెం రోజు డ్యూటీ చేస్తూ ఉంటాడు శివుడు. మన కర్మంగా తిని పండుకుంటూ ఉంటాం, అది అరగకపోతే మనకు విషమవుతుంది. దాన్ని అరగదీసే శక్తి శివునికి ఉన్నది లోపల. అయితే ఈరోజు ఒక్క పొద్దు ఉంటే ఏమదంటే ఆ ఒక్క పొద్దు వల్ల ఆయనకు మనం డ్యూటీకి సెలవు ఇచ్చినట్టయితే, ఎందుకంటే మనం తినకపోతే ఆయన డ్యూటీ తక్కువ అవుతుంది, తక్కువ తింటే డ్యూటీ తక్కువ ఉంటుంది. అందుకోసమని ఇవాళ శివరాత్రి సందర్భంగా అల్పాహారంగా ఒక్క పొద్దులు ఉండడాన ఆయన సహాయం కూడా అందించే శక్తి ఉంటుంది. కాబట్టి ఇవాళ గుర్తు చేసుకుంటూ జర తక్కువ నిద్రతోటి తక్కువ ఆహారంతో ఆయనను భక్తితోటి త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారూపమే వందన నృత్యోదృక్షే మామృత అంటే ఆయన మనకు సకలంగా రక్షించేటందుకు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఈరోజు ఆయన ధ్యాసాలనే గడుపుకుంటూ పురాతన కాబట్టి చుట్టుపక్కల ప్రజలు వచ్చి అభిషేకాలు చేసి ఈ శివరాత్రి మామూలు 2 రోజుల జాతర నడుస్తుంది. ఈ 2 రోజుల జాతరకు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ వచ్చి ఇక్కడ అభిషేకాలు చేస్తారు. కాకపోతే